ఆ పథకాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకో పక్కన పక్కనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆనాడు భూసేకరణ చేసి హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దీటుగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ ఉండాలన్న లక్ష్యంతో ఆనాడు పనులు ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఒక్క అవకాశం, ఒక్క అవకాశం అన్న మాయమాటికి మనందరం పడిపోయి మోసపోయాం. జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బాధితులు ఆంధ్ర రాష్ట్ర యువకులు. ఆనాడు ఆయన ఏం చెప్పాడు, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి అన్నాడు, 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. యువతను అడుగుతున్నా, ఒక్క పోస్ట్ అని ఇచ్చాడా, ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు, ఈ రోజు పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక హామీ ఇచ్చాడు, ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేస్తా, అన్ని ఫిల్ చేస్తా అన్నాడు. ఒక్క పోస్ట్ ఇచ్చాడా, ఇచ్చాడా? లేదు. ఇంకింతే కాదు, స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు, ఫీ రీఎంబర్స్మెంట్ ని తప్పుదారి మళ్ళించారు, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ లేదు, నిరుపేద కుటుంబాల్లో చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేదానికి ఆనాడు విదేశీ విద్య తీసుకొచ్చాం, ఆ విదేశీ విద్య కార్యక్రమం కూడా రద్దు చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అమర్ రాజాన పరిశ్రమని వెంటాడి వెంటాడి పక్క రాష్ట్రానికి పంపించేశారు. ఇంతేకాదు, విశాఖపట్నానికి రావాల్సిన లూలు హైదరాబాద్ కి వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఉన్న HSBC బ్యాంక్ సంబంధించిన ఐటీ విభాగం హైదరాబాద్ కి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి ఏం తెచ్చాడు తెలుసా జగన్? కోడిగుడ్డు తల్లి, కోడిగుడ్డు. మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తావయ్యా అని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. అలాంటి వాళ్ళు అవసరమా? అలాంటి వాళ్ళు మనకు అవసరమా? అలాంటి ఐటీ మంత్రి మనకు అవసరమా? అందుకే ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. తల్లి సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పెండింగ్ పోస్టులన్నీ 5 సంవత్సరాల భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు, పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర యువతకి పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రుడా, ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం, ఎన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఒరిస్సాకి వెళ్తాం, మనకు పౌరుషం లేదా, ఆత్మవిశ్వాసం లేదా, మనం పోరాడలేమా, మన రాజధాని కట్టలేమా, ఉద్యోగాలు మనం తీసుకురాలేమా? మన ఓటు చాలా కీలకమైంది, మన ఓటు వల్ల మన భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇక్కడ చాలా మంది మొదటిసారి ఓటు వేసే యువకులు ఉన్నారు, ఆలోచించండి, గత 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం, ఉద్యోగాలు ఉపాధి లేక నష్టపోయాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. గతంలో కష్టపడ్డాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు ఉపాధి కల్పించాం, మళ్ళీ అదే విధంగా ఉత్తరాంధ్రాన్ని ప్రత్యేక శ్రద్ధ పెడతాం, ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మా, విజయనగరం పట్టణాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. ఆనాడు
గోస్తాని చంపాతి నదిపై అదే నది నుంచి విజయనగరం పట్టణానికి తాగునీరు మేము తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఫ్లైఓవర్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అదే విధంగా డబుల్ లేన్ రోడ్లు, బైపాస్ రోడ్లు, ఇంకో పక్కన మహారాజా హాస్పిటల్ ని 300 పడకల హాస్పిటల్ తీర్చిదిద్దామేమి. అదే విధంగా నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు కట్టించి అందజేసేదానికి పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు కూడా కట్టించి అందజేసింది తెలుగుదేశం పార్టీ. అమ్మా 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. అశోక్ గారు ఆయన మొత్తం జీవితం ప్రజల సేవ కోసం అంకితం చేసిన వ్యక్తి. గతంలో రాష్ట్ర మంత్రిగా, మొన్న కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఆయన ఇచ్చే గుణం, ఆయనకి ఇచ్చే గుణం తప్ప చేయి జాపి తీసుకునే గుణం లేదు తల్లి. అలాంటి కుటుంబం పైన దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏకంగా సింహాచలం ట్రస్ట్ బోర్డు నుంచి బయటికి గెంటేశారు. తరతరాలుగా ప్రజల కోసం వాడుతున్న భూములన్నీ కొట్టేసేదానికి విజయసాయి రెడ్డి బోత్స కుటుంబం ప్రయత్నించింది. అందుకే అమ్మా ఆలోచించండి, ఇప్పటికీ మనం చాలా నష్టపోయాం, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నష్టపోకూడదు తల్లి. ఇప్పటికీ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది.